हेलो अंडी, वेलकम टू माय चैनल। एबीपीएस की संबंधी लेटेस्ट अपडेट मन ओकसारी गमनिस्ते पेपर को वच्चिंदी। इंका एंटिदंटे निन्नटि रोजुने मनकु जीवो को संबंधी पीडीएफ कूडा रिलीज अयिपोयिंदी। सो आ पीडीएफ नि कूडा ओकसारी मनं गमनिस्तां। ओके अंडी, सर इक्कड चूडंडी, 24 रेवेन्यू डिविजनलकु 456 पोस्टुल मंजूरु। ओकेना, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు తగ్గట్టుగా 456 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది। రెవెన్యూ శాఖ అండి, ఓకేనా, 24 రెవెన్యూ డివిజన్ల అవసరాలకు 19 చెప్పున, అంటే ఒక్కొక్క డివిజన్ల 19 అన్నమాట, 19 పోస్టులను కేటాయించింది। ఆర్డీఓ, డిఏఓ చూడండి, 3 తహసీల్దారు, ఇతర పోస్టులు అనేది ఉన్నాయి। వీటి మంజూరుతో పాటు రెవెన్యూ శాఖలో అవసరం లేనిటువంటి అవసరం లేని ఎన్ని ఉన్నాయంట, 655 ఉన్నాయన్నమాట। ఓకేండి, సో ఈ 655 పోస్టులను శాంక్షన్ జాబితా నుంచి తొలగించడం అనేది జరిగిందన్నమాట। ఓకేండి, సో 655లో మనకి ఏమేం కనిపిస్తాయంటే టైపిస్ట్, డైవర్లు ఇలాంటివి ఉన్నాయన్నమాట। ఓకేండి, సరే వీటికి సంబంధించినటువంటి జీవో అనేది ఒకసారి మనం పరిశీలిస్తామండి। ఒకసారి మనం ఈ పీడిఎఫ్ ని గాని గమనిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదండి। సో ఇక్కడ 456 పోస్టులకు 24 ఏంటి ఇక్కడ డివిజన్లు అని చెప్పేసి, అంటే రెవెన్యూ డివిజన్లు అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఇక్కడ పేపర్కి అయితే వచ్చింది కదండి। సో వీటికి సంబంధించిన జీవో అండి। సో ఇక్కడ ఏంటంటే, అంటే కొన్ని పోస్టులు వచ్చేసి మనకు ప్రమోషన్స్, కొన్ని పోస్టులు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు। సరే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటిదంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 పద్ధతిలో మనల్ని ఇక్కడ రిక్రూట్ చేస్తారు అన్నమాట। మరి నోటిఫికేషన్ అనేది వచ్చిందా అంటే ఇంకా రాలేదండి, సో అది గుర్తుపెట్టేసుకోండి, నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు। బట్ ఏంటంటే ఇక్కడ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చినారనమాట। మరి 24 మనకు రెవెన్యూ డివిజన్స్ ఏంటి ఏంటి అంటే పలస, బొబ్బిలి, ఇక్కడ చీపురుపల్లి, ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వచ్చేస్తే ఉయ్యూరు, తిరువురు, ఇక్కడ చూడండి, ఇక్కడ పట్టికొండ, ఆత్మకూరు, కుప్పము, రాయచోటి, పులివెందల, గుంతకల్లు చూడండి, చీరాల, రేపల్లె, కనిగిరి, సూలూరుపేట, ఇలా మనకైతే ఇక్కడ నగరి, ఇవన్నీ కూడా మనకు 24 డివిజన్లు కనిపిస్తున్నాయి కదండి, డోను। సో 24 డివిజన్లకు సంబంధించి పోస్టులు అన్నమాట। సో 24 డివిజన్లు ఏంది, 456 పోస్టులు కదా। మరి ఈ పోస్ట్ చూడండి, సబ్ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్కి చూసేస్తే మనకి ఇక్కడ పోస్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ చూడండి, శాంక్షన్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఆఫ్ బద్వేల్ 1, ఇక్కడ అంటే ఇక్కడ మెన్షన్ చేశారండి మనకు। నెక్స్ట్ వచ్చేస్తే డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నెక్స్ట్ వచ్చేస్తే మనకు డిప్యూటీ తహసీల్దారు, సీనియర్ అసిస్టెంట్, ఇలా ఒక్కొక్క డివిజన్లో మనకు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంట, 19 ఉన్నాయన్నమాట, 19కి కాను। నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 456 పోస్టులు ఉన్నాయి, అంటే ఒక్కొక్క డివిజన్లో మనకు 19 కనిపిస్తాయి। సో 19కి 456 పోస్టులు అనేది ఉన్నాయండి। ఇంకా ఏంటంటే రిమైనింగ్ మనకు 655 పోస్టులు అనేది తీసేయడం అయితే జరిగింది కదా, అందులో ఏమేమి ఉన్నాయంటే టైపిస్టు, డ్రైవర్సు, ఆఫీస్ సబార్డినేట్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్, సీనియర్ స్టెనోగ్రాఫర్. సో మొత్తం మనకు 655ను తీసేయడం అయితే జరిగిందనమాట। ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే సబ్ కలెక్టర్ అంటున్నాం కదా, మరి ఈ సబ్ కలెక్టర్ అనేది మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటిది అనేది ఇక్కడ మీరు నీట్గా గమనించవచ్చండి। ఇంకా వీటికి సంబంధించిన శాలరీ కూడా ఇచ్చినారు, మరి ఇవి ఎలా జరుగుతాయంటే బై ప్రమోషన్ ఆర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, అపాయింట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది. నెక్స్ట్ డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్, ఇక్కడ బై ప్రమోషన్స్ అనమాట ఇది. నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్, ఇది బై ప్రమోషన్ లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే ప్రమోషన్స్ ద్వారా అయినా జరుగుతుంది, లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏపీపీఎస్సీ ద్వారా మనకు భర్తీ చేస్తారనమాట. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి కదా, వాటి ద్వారా మనల్ని భర్తీ చేస్తారు. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, రికార్డ్ అసిస్టెంట్, స్టెనో, స్టెనోకి ఏం లేవండి, 0. ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్స్, ఆఫీస్ సబార్డినేట్ కానీ డ్రైవర్స్ కానీ ఇవన్నీ ఎట్లా భర్తీ చేస్తారంటే అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట. నెక్స్ట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే బై ప్రమోషన్స్, ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చూడండి, స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ ఇవన్నీ కూడా మనకు ప్రమోషన్స్ పద్ధతిలో ఇక్కడ ఏంటిదంటే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందనమాట. ఇక్కడ అర్థమవుతుంది కదండి, ఇక్కడ ఏంటి, ప్రపోజ్డ్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈచ్ డివిజన్, ఇక్కడ ఈచ్ డివిజన్ అని ఇచ్చినారు. నెక్స్ట్ ప్రపోజ్డ్ క్యాడర్ స్ట్రెంగ్త్ ఆఫ్ 24 న్యూ డివిజన్స్, ఇక్కడ ఏంటి, స్కేల్, పే స్కేల్ ఎంత ఉంటుంది, అపాయింట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు పోస్టులకు సంబంధించండి. సో ఇక్కడ ఏంటి అంటే బై ప్రమోషన్స్ ద్వారా కానీ, కొన్ని వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ జరుగుతుందన్నమాట. ఓకే అండి, సో ఇది గమనించండి, ఒకసారి చూడండి, ఇక్కడ పీడిఎఫ్ అనేది ఒకసారి గమనించండి. ఇంకా ఏంటిదంటే నోటిఫికేషన్ అనేది రాలేదండి, టెన్షన్ అయితే ఏం పడిన అవసరం లేదు, మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పేసుకుందాం. బట్ ఏంటంటే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఓకేనండి,